ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. 2019లో ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం నియోజకవర్గానికి అన్యాయం చేశారు. మన ప్రాంతానికి రాష్ట్రం విభజింపబడిన తర్వాత తెలంగాణ నుంచి నీళ్లు రాకుంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 దాకా చింతలపూడి ఎత్తిపోతుల పథకం మొదలెట్టి 4,900 కోట్లకు గాను 4,100 కోట్లు ఖర్చు చేసి 90% ప్రాజెక్టు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో 5% పని కూడా చేయకుండా మనకి రైతాంగానికి అండదండగా మన ప్రాంతానికి వరప్రధానైన చింతలపూడి ఎత్తిపోతుల పథకాన్ని ఆపి, అలాగే మన దగ్గరలో వచ్చిన అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకొని కేవలం మీట నొక్కితే ఓట్లు చాలని చెప్తే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆదాయం ద్వారా పేదలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలనే కార్యక్రమం కాకుండా బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టాలనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నందువల్ల ఈ రోజు మన రాష్ట్రం అప్పులు పాలైంది, దివాళా తీసింది. తప్పకుండా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి అధికారంలోకి రావాలి. కూటమి 2014లో అధికారంలోకి వస్తే అమరావతి వచ్చింది, చింతలపూడి ఎత్తిపోతల పథకం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఉపయోగపడే రెండు ఆపారు. అంతేకాకుండా ఇది 5 సంవత్సరాల కాలంలో ఈ మన నియోజకవర్గానికి అభివృద్ధి కడిగా ఏ ఒక్క రూపాయి కూడా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా మన నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి మీరందరూ ఆలోచించండి, కూటమి అధికారంలోకి వస్తే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తవుతుంది, కూటమి అధికారంలోకి వస్తే అమరావతి వస్తుంది, కూటమి అధికారంలోకి వస్తే మన గ్రామాల్లో రోడ్లు బాగుపడతాయి. అంతగానం దేవుని ఏం కోరుకుంటాను అన్న, మాకు అన్ని ఇచ్చిన మోడీ చల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయనకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.